గతంలో ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా సహాయం చేయకుండా ఈ రోజు అనేక రకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారన్న నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు గోడ చాటున దాక్కుని ఎల్లో మీ అని అడ్డం పెట్టుకొని మీ మీద అనవసరమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తా ఉంటే మా రక్తం మరుగుతా ఉందన్న వాళ్ళు ఎక్కడ రూముల్లో గోడ పక్కన ఎల్లో మీడియా అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేయటం తప్పితే ఈ రాష్ట్రంలో ఏ పేదవానికి కూడా సహాయం చేసిన పరిస్థితి లేదన్న అని కొర సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి పేద కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్న నేను చెప్తున్నాను రాబోయే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉంటారన్న ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించినా మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం యొక్క గుండె తప్పుడు మీ అంట ఉండారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నానా అన్నా నేను చెప్తా ఉన్నాను మీ నీడని కాదు కదా మీ యొక్క సిటికనే వేలు ఏంటి కూడా తాకే దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నానా ఆ విధంగా మీరు పేదల గుండెల్లో ఉండారన్న మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని పేద కుటుంబాలకు ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ఆ దేవుణ్ణి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నామన్న ఇదే కాదన్న మా ప్రాంతంలో అభివృద్ధి కావాలన్నా కూడా ఎందుకంటే మా ప్రాంతంలో ఉండే రైతాంగం మా ప్రాంతంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కుటుంబాలన్నీ కూడా మీ వైపు చూస్తా ఉన్నారన్న మీరు మా ప్రాంతాన్ని ఆదుకోవాలన్న ఎందుకంటే మా ప్రాంతంలో చాలా తండాలు ఉన్నాయన్న చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయన్న ఇప్పుడు కూడా బతకలేక వలసపోతా ఉన్నారన్న అలాంటి ప్రాంతానికి సంబంధించి అన్న మంచి మనసుతోటి మీరు మంచి మనసు చేసుకొని కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయన్న ఖచ్చితంగా మీరు అవి తీర్చాలని కూడా మీ అందరినీ నేను మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే అన్న మా ప్రాంతానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కుటుంబాలు చాలా ఉన్నాయన్న ఈరోజు మీరు మా ప్రాంతంలో పిడుగురాళ్ళలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారన్న కానీ వెల్దుర్తి మండలం మాచర్ల మండలానికి సంబంధించి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 80 కిలోమీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి ఉందన్న దయచేసి మంచి మనసుతోటి మీరు ఖచ్చితంగా మాకు ఇప్పటికి 100 పడకల హాస్పిటల్ ఉందన్న దయచేసి మీరు 100 బెడ్ హాస్పిటల్ ఇవ్వాలని కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నానా ఎందుకంటే తండాలు ఉన్నాయన్న పేదవాళ్ళు ఉన్నారన్న దయచేసి అది ఒక్కటి మీరు చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానా అవే కాదన్న ఇప్పుడు వర్షాభావం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారన్న 1000 బోర్లు మీరు జలకళ ద్వారా మాకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా ఈ చిన్న కోరిక కోరుతా ఉన్నానా అలాగే మాచర్ల పట్టణానికి సంబంధించి అన్న మాకు రైట్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొని ఒక క్వారీలో నింపుకొని తద్వారా మాచర్ల పట్టణానికి మంచి నీళ్ళు ఇస్తా ఉన్నామన్న కానీ మీరు మంచి మనసుతోటి ఏఐబి ద్వారా 81.1 కోటితోటి ఆ మంచినీళ్ళ స్కీము బుగ్గవాగు నుంచి మాచర్ల పట్టణానికి ఆ స్కీము మీరు శాంక్షన్ చేసినారన్న శంకుస్థాపన కూడా చేశామన్న కానీ ఆ కాంట్రాక్టర్ చెప్పి పనులు చేయించాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నానా అన్న ఇంకొక చిన్న కోరికన ఎందుకంటే నాన్నగారు 2006లో ఆ రోజు మాచర్లకు వచ్చినప్పుడు మాచర్ల పట్టణంలో చాలా మంది చిన్న చిన్న మెకానిక్లు ఉన్నారన్న ఏ రోజుకు ఆ రోజు కూలి పనులు చేసుకొని మెకానిక్ పనులు చేసుకొని జీవించే చిన్న కుటుంబాలు ఉన్నాయన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆటో నగర్ ఇవ్వాలనే ఆలోచనతో 13 ఎకరాల ఆటో నగర్ స్థలాన్ని కూడా ఇవ్వటం జరిగిందన్న కానీ అది కొంచెం డెవలప్ చేయడానికి 1.62 కోట్ల రూపాయలు ఇస్తే పూర్తిగా ఆ కుటుంబాలకి వేలు జరుగుద్దన్న అలాగే ఒక పంచాయతీ రాజుకు సంబంధించి చిన్న చిన్న రోడ్లన్న మాచర్ల నుంచి నాగార్జున సాగర్ కొత్తూరు గ్రామానికి జట్టిపాలెం నుంచి మల్లవరం గ్రామానికి తుమ్మురుకోడు నుంచి జమ్మలమడక గ్రామానికి మొత్తం కలిపి కూడా 8 కోట్ల రూపాయలే ఉన్నాయన్న దయచేసి
పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఆ విలేజ్ కి పోవాలనంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందన్న, దయచేసి ఆ చిన్న అమౌంట్ కూడా మీరు శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే నాన్నగారు ఉన్నప్పుడు 2005లో కారంపూడి మండలానికి సంబంధించి పేట కన్న సన్నిగలలో ఆ రోజు 1500 ఎకరాలకు సంబంధించి 3,86,00,000తోటి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తే అది నాన్నగారు తర్వాత లేకపోవటం వల్ల అది చివరిలో ఆగిపోయిందన్న, 1,50,00,000 రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే ఆ స్కీము ద్వారా ఆ కారంపూడి మండలంలో పేట సన్న గ్రామానికి సంబంధించిన రైతులకు ఉపయోగపడద్దన్న. చివరిగా ఒక చిన్న కోరిక కోరుతా ఉన్నానా, ఎందుకంటే నాగార్జున సాగర్ కట్టినప్పుడు అప్పుడు పనిచేసిన ఉద్యోగులన, అప్పుడు ఆ టైంలో చిన్న చిన్న క్వార్టర్స్ అన, 50 గజాలు 60 గజాల్లో చిన్న చిన్న షెడ్లలో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళ పిల్లలు ఉంటా ఉన్నారన, ఎవరి క్వార్టర్స్ వాళ్ళకి ఇవ్వాలని ఒకసారి మీరు అది చెప్పాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నానా. చిన్న చిన్న ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఇచ్చి మా పల్నాడు ప్రాంత రైతాంగం మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామన్నా. ఇది వైఎస్ఆర్ పల్నాడు గడ్డ అంటే వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డ అన్న, వైఎస్ఆర్ కుటుంబం అంటే ఉంటామన్నా. నా ఊపిరి ఉన్నంత వరకు మీతో ప్రయాణం చేస్తానన్నా, ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు చూశానన్నా నేను ఈ స్టేజ్కి వచ్చినారంటే, మా కుటుంబం ఈ స్టేజ్కి వచ్చినారని అంటే ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి దగ్గర నుంచి ఈరోజు మీ దాకా కూడా మీరు పెట్టిన రాజకీయ భిక్షతోనే ప్రజలకు సేవ చేస్తా ఉన్నానన్నా. మీ యొక్క ఆశీస్సులతోటి మీ యొక్క దీవెనలతోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పల్నాడు ప్రాంతానికి సంబంధించి 3 నియోజకవర్గాలకు సంబంధించి ఈ యొక్క స్కీమ్ విషయంలో ఖచ్చితంగా కూడా మీ చెరవతోటి మీ పక్కన చిన్న చివరిలో నేను మీ యొక్క శిష్యుల్లాగా పల్నాడు చరిత్రలో చివరిలో నా పేరుకు ఉంటుందన్న, నా జీవితానికి ఇది చాలన్న, ఖచ్చితంగా మేమంతా మీ అంటే ఉంటాం, ఎవరు ఏమి చేయలేరన్నా. మీకు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క రాష్ట్రంలో పేదల యొక్క గుండె చప్పుడు పేదల గుండెల్లో మీరున్నారన్న, ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. ఇలాంటి ఎదవలు ఇలాంటి చేతగాని రాజకీయ నాయకులు ఇలాంటి పనికిమాల నాయకులు అనవసరమైన దుష్ప్రచారం చేసి ఈరోజు ఎల్లో మీడియాలతో ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజల గుండెల్లో మీరున్నారన్న. రాబోయే 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఆ దేవుణ్ణి పల్నాడు ప్రాంత రైతాంగం మేమంతా కూడా కోరుకుంటామన్న. ఈ అవకాశం ఇచ్చినాక మీకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్న. జై జగనన్న, జై జగనన్న, జహార్ వైఎస్ఆర్, జహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సార్. 7 దశాబ్ద